వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ఏపీలో అధికార విపక్షాల మధ్య సవాళ్ల యుద్ధం నడుస్తోంది ఇసుక మట్టి మాఫియా మీరంటే మీరే కారణం అంటూ మాటల దాడులకు దిగుతున్నారు ఆధారాలు ఉన్నాయంటూ ఆలయాల సాక్షిగా బల నిరూపణకు దిగుతున్నారు మొన్న మాచర్ల పుట్టపర్తి నిన్న మైలవరం దెందులూరు ఇవాళ పెదకూరపాటులో సవాళ్ల యుద్ధం నడిచింది గత ప్రభుత్వ అవినీతిపై ఆధారాలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే శంకర్రావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు దీనిపై ఘాటుగానే స్పందించారు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు అటు అమరలింగేశ్వర ఆలయానికి టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో హై టెన్షన్ నెలకొంది పోలీసులు అరెస్ట్ చేయడంతో వివాదం తాత్కాలికంగా సర్దుమెరిగింది ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండడంతో వైసీపీ టీడీపీ వ్యూహాలతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి దీనికి సంబంధించి లంచ్ లంచ్అవు డిబేట్లు మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు గుంటూరు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు రైట్ వెంకటరెడ్డి గారు ప్రధానంగా ఇసుక మట్టి ఇలాంటి మట్టి మాఫియా అంటూ ఈ తరహా ఆరోపణలు నియోజకవర్గాల్లో హీటెక్కిస్తున్నాయి మనం చూసాం అంటూ మాచర్లలో ప్రారంభమైన రాజకీయ యుద్ధం తర్వాత మైలవరం కానీ మొన్న పుటపర్తి దెందులూరు లేటెస్ట్గా ఈరోజు పెద్ద కూరపాడు అధికార పార్టీపై వస్తున్న ఆరోపణలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి ముందుగా మీకు లో ఉన్న అందరికి ఎట్లానే టెన్టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం సతీష్ గారు నమస్తే నమస్తే అసలు ఆరోపణలు చేయడానికి ఒక అర్థం ఉండాలి తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీకి ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఒక ప్రైవేట్ కంపెనీకి వాళ్ళు టెండర్ రూపంలో వేస్తే వాళ్ళకి జేపీ ఎంచర్స్ అనే వాళ్ళకి ఏదైతే ఇసుక సంబంధించినటువంటిది అన్ని వాళ్ళకి వచ్చింది దానికి అధికార పార్టీకి ఏం సంబంధం ఉంటది అసలు వాళ్ళు మాట్లాడడానికి అర్థం పడదామని ఉండాలి కదా ఒకవేళ నిజంగా ఎవరు ఆరోపించాలి ఒకవేళ వస్తే ఇదిగోండి సార్ మాకు అధికార పార్టీ నుంచి ఇట్లాంటి ఒత్తిళ్లు ఏమైనా వస్తున్నాయి అంటే జేపీ కంపెనీ వాళ్ళు అనాలి జేపీ కంపెనీ తెలుగుదేశం మేము దోచుకుంటాం అని చెప్పడానికి అంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు వేల నుంచి పంతొమ్మిది దాకా దోచుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఉచితంగా ఇసుకిస్తాం ఇసు ఇసుక అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు దోచేసుకొని అడ్డగోలుగా ఇసుక దోపిడి మీరు చూశారు కదా సాక్షాత్తు కృష్ణా జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి ఎంఆర్ఓగా ఉన్నటువంటి వనజాక్షి వనజాక్షి గారి మీద అప్పటి చింతల అప్పటి దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే చంతమునేని ప్రభాకర్ ఏ విధంగా ఇసుక మాఫియాని నడిపాడో అడ్డొచ్చిందని చెప్పి ఎంఆర్ఓ ని జుట్టుపట్టుకొని లాగి ఈడ్చి తన్నటువంటి సంఘటన మనం చూసాం వీళ్ళు ఈ రోజు అటువంటి సంఘటన ఎక్కడా లేకపోతే ఎక్కడా కూడా ఇసుక మాఫియా అనేది లేకపోతే ఇసుక మాఫియా ఉందని మట్టి మాఫియా ఉందని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు ఆరోపణలు చేయటం ఏదైనా ఉంటే ఆధారాలు ఇప్పుడు గల్లీకి వచ్చి ఒక మీడియా నడుపుతుంది కదా తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా ఆరోపణలు నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే విత్ మీరు మీడియాని తీసుకెళ్లి చూపించండి ఇదిగోండి పలానా వాళ్ళు దోచుకుంటున్నారండి ఇది ఎందుకంటే మీకు రోజు ఇప్పుడు మా మీద లేనిపోని కూడా పత్రికల్లో రాస్తారు లేని మీరు మీకు సంబంధించినటువంటి మీడియా అయితే సాక్షాత్తు గవర్నర్ గారి బంగ్లాలో సిసి కెమెరాలు పెట్టేటటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలు మీకు ఉన్నాయి కదా ఏం మరి నిజంగా ఉంటే తీసుకెళ్లి నిరూపించండి ప్రతితో ప్రతిరోజు ఇది ఆరోపణలు నాలుగేళ్లుగా ఆరోపణలు తప్ప ఈ ఆరోపణలు చేసి ఏదో ఒక విధంగా రచ్చగొట్టాలి ఈ రోజు అమరావతిలో కావచ్చు లేదంటే మొన్న పుట్టబర్తిలో కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు వాంటెడ్గా ఏ అభివృద్ధి మీద సిద్ధంగా ఉన్నాం చెప్పండి ఒక టీవీ ఛానల్ తీసుకొని రండి ఆ టీవీ ఛానల్ చర్చ వేదికగా అభివృద్ధికి మీద చర్చ జరపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తన టీవీని టెన్ టీవీ నే తీసుకుని వెళ్దాం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వేదిక క్రియేట్ చేయమండి పలానా నియోజకవర్గంలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారిలో ఏం జరిగింది మా హయాంలో వచ్చినాక గ్రామ గ్రామాన ఏం అభివృద్ధి జరిగింది గడప గడపకి ఏం సంక్షేమం అందించం ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో చర్చకు మేము సిద్ధం అలా కాకుండా రెచ్చగొట్టేటటువంటి ఆరోపణలు ఒకడేం తో తొడగడతాడు ఒకళ్ళే మేతలు తిప్పుతారు ఒకళ్ళే ఆనా డేస్లు ఈనా భాషలతో మాట్లాడతారు ఇలా మాట్లాడి రచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ గొడవలు సృష్టించాలనేది వాళ్ళ టార్గెట్ ఈ రోజు పెద్ద ఎక్కడ ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధి ఇప్పుడు మీరు ఎక్కడ జరగనటువంటి అభివృద్ధి మీరు పెద్ద కూరపాడు నియోజకవర్గంలో ఒకసారి చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరగనటువంటి అభివృద్ధి ఈ రోజు రోడ్లు ఒకసారి రమ్మని తెలుగుదేశం పార్టీని ఎక్కడెక్కడ రోడ్లు వేసామని చూపిస్తాం అదే విధంగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి క్రోసూర్ కు సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం అంతకుముందు తాత్కాలికంగా బిల్డింగ్ లో నిర్మాణ జరుగుతూ ఉండే క్లాసులు ఈ రోజు పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయగలిగాం అనేక చోట్ల శంకుస్థాపన జరిగే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి సో ఇవన్నీ వదిలేసి రోజు రెచ్చగొట్టుడు తిట్టుడు ఏది పడితే అది మాట్లాడటం నోటికి ఏది వస్తే అది ఇసుక మట్టి ఇంకా లేదా మద్యం ఏదో మద్యం ప్రభుత్వం నిర్వహిస్తుంటే రైట్ రామకృష్ణ ప్రసాద్ గారు అనవసర ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడా అవినీతి లేదు ఇసుకకు సంబంధించి ఆ టెండర్లకు సంబంధించి వేరే సంస్థకు ఒక అబ్బజెప్పిన తర్వాత ఓన్గా ఎమ్మెల్యేలకు ఎలాంటి బాధ్యత ఉంటుందని వైసీపీ అడుగుతోంది అసలు ఏంటి రాధాంతం మనం చూసాం పుట్టపర్తి మైలవరం దెందులూరు అంతకుముందు మాచర్ల ఈరోజు పెద్ద కూరపాడు నమస్కారం సతీష్కారా చర్చిలో పాల్గొన్న మిత్రుడు వెంకటరెడ్డి గారికి కూడా ఇప్పుడు ఇసుక సమస్య ఇసుకకి సంబంధించినటువంటి సమస్య ఇసుక మీద ఆరోపణలు చాలా కాలంగా వస్తూ ఉన్నాయి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి దానిలో చాలా సందర్భాల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ చాలా ప్రయత్నాలు జరిగినాయి అప్పుడు కూడా ఈ ఆరోపణలు చేశారు సరే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కాదు అని చెప్పి మూకుమ్ముడిగా వాళ్ళకి ఇచ్చారు సరే ఇవ్వటం వెనక ఉంది ఏముంది ఏమి లేదు అనే దాంట్లో నేను ఇప్పుడు పోట్లేదు అయితే అక్కడ స్థానికంగా వాళ్ళే చేస్తున్నారా లేదా వీళ్ళ ప్రమేయంతో జరుగుతుందా అనేది ఒకసారి వెరిఫై చేసుకోమనండి రెండోది అసలు ఇప్పుడు దాన్ని ఆ ఇసుకని ఇసుక మట్టి వీటికి సంబంధించి కొన్ని వందల లారీలు ఇదే హైదరాబాద్ నగరానికి తరలి వస్తూ ఉన్నాయి అది అది అధికారులే పట్టుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి ఇది మనం చెప్పేది కదా రికార్డ్స్లో ఉన్నాయి రికార్డ్ దాని మీద ఈ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఏదో అధికారుల మీద వాళ్ళని తిడతా ఉన్నారు వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా హిస్టరీ ఉంది ఇవాళ ఏదో ఏమీ జరగలేదు అని చెప్పానంటే మనం ఏం ఆడాలి రెండోది పారి చెప్తున్నారు ఎక్కడ ఈ మూడు రోజులు నూట ఐదు నియోజకవర్గాల్లో జరిగినట్టుగా పెద్ద కోరు అభివృద్ధి జరిగింది అన్నారు నాకు తెలియదు ఎందుకంటే నేను ఆ నియోజకవర్గానికి చెందిన వాడిని కాదు సరే ఇప్పుడు వారు చెప్పే దాని మీద సంబంధించి మీరు చెప్పిన ఆయన చెప్పినట్టుగా అట్లాంటివి వారే వెళ్ళి ఇదే వేదికలో పిలవండి మాజీ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని పిలిచి కూర్చోబెట్టి ఇప్పుడు ఈనేం చెబుతాడు ఆయన ఏం చెబుతాడు ఓకే మీ మీ వాళ్ళని ఒక నలుగురు ముగ్గురు పెడితే ఆ కి వెళ్తారు ఒక ప్రైమ్ జరిగిందా లేదా అంటారు ప్రజలకు కూడా ఒక గంటలో తేలిపోదు సార్ అంటే ఎమ్మెల్యేగా ఉన్న నంబూర్ శంకర్ ఆయన అమరలింగేశ్వర ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేస్తున్నాను నేనేం తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా నేను ప్రమాణం చేస్తున్నాను నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తుంది అన్నది వైసీపీ నేననేది ఇప్పుడు ఈ ఆరోపణలు చేసుకోవటం సవాళ్ళు ఇసురుకోవటం ఏదో ఒక పోలీసులు వచ్చి ఇప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి ఇప్పుడు శ్రీధర్ని ఏమో ఊరంతా తిప్పుతా ఉన్నారు ఈయన ఏదో మరి ఎక్కడ పెట్టారో తెలియదు ఈ ఈ విధమైనటువంటిది ఎందుకు చేయాలి ఇప్పుడు నేను ఇందాక ఆయన చెప్పింది ఎస్ వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాన్ని నేను స్వాగతిస్తాను టెన్ వర తీసుకోండి ఒక మీలా మీలాంటి మోడల్ని పెట్టుకోండి నలుగురు ఐదుగురు ఛానల్స్ చదివే రిపోర్టర్స్ అక్కడ పెట్టండి ఈయన ఇప్పుడు ఈయనేమో ఆరోపణ చేశాడు ఆయన ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు చెబుతున్నాడు దాన్ని దాన్ని ఇప్పుడు పెట్టండి ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ అన్నారు దానికి ఈయన ఏం చెప్తాడు సమాధానం శ్రీధర్ గారు లేదా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్రహ్మ వారు ఆయన శంకరరావు గారు ఏం చెప్తాడు చెప్పమానండి అప్పుడు తేలిపోద్ది అది కాకుండా ఊరినే అటు చిత్ర నేనేమన్నానంటే వాదించుకోవటం వేరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటం వేరు వాస్తవాలు ప్రజలకు వివరించే ప్రయత్నం వేరు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఉంటాడు వెంకటరెడ్డి గారు ఇప్పుడు అన్నారు ఏమని ఛానల్ ఏదో ఇల్లి గల్లీ గల్లీకి మాకు ఏదో మీడియా ఉంది ఇప్పుడు మీడియా సంస్థలు ఎవరికి ఉన్నాయో ఎవరికి లేవో అందరికీ తెలుసు ఇది దాన్ని కూడా దాన్ని కూడా ఈయన మాట్లాడితే ఉందరండి పాయోదా కార్యదర్శిగా ఏదో మాట్లాడాలి మాట్లాడడం మాట్లాడగల ఆయన మాటలు ఈయన చెప్పాలి కదా అంటే ఈ విధమైన అబుద్ధాలు వల్లి వేస్తూ ఉంటే అది అబుద్ధం కింద దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ఓహో ఇది అబద్ధాలే చెప్తున్నారు అనుకుంటున్నారు అభివృద్ధి గురించి మాట్లాడితే అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు ఇది నేను మీరు చెప్పేటువంటి మాట కాదు అభివృద్ధి జరిగిందని వారు చెప్తున్నారు వెంకటరెడ్డి గారు ఈ టీవీలో చెప్తున్నారు బ్రహ్మాండంగా జరిగింది అంటారు నా ఆ ఒక నియోజకవర్గంలో జరిగిందేమో నాకు తెలియదు నేను అనేది ఒకవేళ జరిగి ఉంటే నేను నిజంగా చూపిస్తున్నానండి ఈ మిగతా నియోజకవర్గాలు ఇప్పుడు అదే మా పెన్నలూరు నియోజకవర్గం ఉందనుకోండి నేను చెప్తాను మీకు ఏం ఏం జరిగింది ఇంచు చెప్తా మీకు నేను కాబట్టి నేను ఆ నియోజకవర్గంగా ఇప్పుడు లేదా వాటి వచ్చినప్పుడు నేను మాట్లాడటానికి నేను నా దగ్గర సమగ్రమైన సమాచారం ఉండదు కాబట్టి నేను మాట్లాడతాం బాగుండదు నేను వెంకటరెడ్డి గారు సతీష్ గారు ఎక్కడ ఎక్కడ జరిగినటువంటి అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధి అంటే ఏందో కూడా ఇప్పుడు నేను ఒక టూ మినిట్స్ లో మీరు చెప్తా ఈ రోజు మన అమరావతిలో మూడు బిల్డింగ్లు కడితే ఎస్ ఇది అభివృద్ధి అని చెప్పారు సార్ మరి ఈ రోజు గ్రామ గ్రామాన సచివాలయం ప్రభుత్వ భవనం రైతు భరోసా కేంద్రం ప్రభుత్వ భవనం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ప్రభుత్వ భవనం డిజిటల్ లైబ్రరీలు చాలా చోట్ల ఏర్పాటు అని కొన్ని చోట్ల ఇంకా ఏర్పాటు కావాల్సి ఉన్నాయి అది ప్రభుత్వ భవనాలు నాడు నేడులో భాగంగా మన స్కూల్ అభివృద్ధి గ్రామంలో సిసి రోడ్లు ఇది కాదు డెవలప్మెంట్ ఏంటి సార్ ఇంకా డెవలప్మెంట్ అంటే లక్ష ముప్పై ఐదు వేల శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఇవ్వటం అనేది కూడా కాదా ఇవన్నీ ఉద్యోగ అవకాశాలు కాదా డెబ్బై రెండేళ్ల క్రితం ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్ని ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే మేము అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అనేది జరిగిన నేను అంత మూడు లక్షల డెబ్బై వేలు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఈ రోజు దాదాపుగా ఐదు లక్షల తొంభై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు చేరినాయి నూట ఇరవై ఐదు కంపెనీలు వచ్చినాయి యూనిట్లు తెచ్చాము డెవలప్ వాట్ ఇస్ డెవలప్మెంట్ ప్రభుత్వ కింద దీనింగ్ అండి లక్షప్పై శాశ్వత ఉద్యోగాలు యాభై రెండు వేల మంది ప్రభుత్వం నలభై వేలు హెల్త్ డిపార్ట్మెంట్ జరిగింది ఇవి రెండు లక్షలు అవి కాకుండా మీరు అన్నట్టు ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నాయి తొంభై వేల ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారా ఉన్నాయి వాలంటీర్లు రెండు లక్షల అరవై వేలు ఉన్నాయి అవన్నీ సపరేట్ అవి ప్రభుత్వ ఉద్యోగాలు మేము చెప్పాల మీలాగా వాలంటీర్లు అంటే వాలంటీర్లు అవసరం లేనప్పుడేమో వాళ్ళు వెళ్ళి డోర్ కొడతారని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో ఇల్లు డోర్లు కొడతారని మాట్లాడటం ఈ రోజు ఆ వాలంటీర్లు అనే వాళ్ళు మళ్ళీ చాలా మంచివాళ్ళు అని చెప్పి నేలకు తిరిగి మా దగ్గర అయితే లేదు రామకృష్ణ గారు ఉన్నదే ప్యాక్ చెప్తున్నాం తవ్వకాల మీద అక్కడున్న ఎమ్మెల్యే నంబూరి శంకర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మాల్పాటి శ్రీధర్ ఒకరిపై ఒకరు సవాలు విసురుకున్నారు అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ కు వచ్చారు ఇదంతా కొంత ఉద్రిక్త ఏర్పడింది బట్ మీ పార్టీకి చెందిన అధికార పార్టీకి చెందిన వసంత మైలవరం ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే కలెక్టర్కి ఫిర్యాదు చేశారు మట్టి మాఫియాని అరికట్టాలి మట్టి తవ్వకాలు పెరిగిపోతున్నాయని మీరే అధికారంలో ఉన్నారు మీరుంటున్నప్పుడు కూడా ఈ స్థాయిలో మట్టి తవ్వకాలు అధికార పార్టీకి తెలియకుండా లేదంటే అధికార యంత్రాంగం తెలియకుండా జరుగుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అధికార పార్టీ ప్రభుత్వ తీరుపైనే అధికార పార్టీ శాసించేపటి కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే ఏమని అనుకోవాలి చాలా పారదర్శకంగా ఉన్నట్టు అర్థం కదా దానికి ఇప్పుడు మీరే అంటున్నారు ఇప్పుడు బయట తెలంగాణ నుంచి లిక్కర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా తరలించారు అనేక కేసులు అనేక సంబంధించినటువంటి పట్టుకున్నారు అనేక మంది మీద కేసులు పెట్టారు సో అలానే ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల తప్పు జరిగింది అనుకోండి దాని మీద కంప్లైంట్ ఇవ్వట్లో తప్పలేదు కదా స్థానిక శాసనసభ్యుడిగా అదే విధంగా మీరు అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లో తప్పలేదు కదా మేము అదే అంటున్నాం మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించమని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తప్పు జరగడానికి వీలు లేదు ఒకేళ ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు అట్లాంటి స్థానిక నాయకులు ఇంకొకళ్ళు అటువంటి వాటికి పాల్పడినా ఎక్కడ ఉపేక్షించొద్దని చెప్తున్నారు ఎందుకంటే ఒకళ్ళు తప్పు చేస్తే అది రేపొద్దున పార్టీ అందరికీ ఆపాదించేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఎక్కడన్నా అటువంటి జరుగుతుంటే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోమంటున్నాం అంతే తప్ప ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వనజాక్షి గారిని పిలిపించి చింతమైన ప్రభాకర్ గారి పిలిపించి అమ్మ ఆయన దోచుకుంటా ఉంటాడు నువ్వు చూసి చూడనట్టు వదిలేయమ్మా అని చెప్పి సెటిల్మెంట్లు చేయటాలు ఇలాంటి టైప్ ఆఫ్ పాలిటిక్స్ కానీ ఇలాంటి టైప్ ఆఫ్ నాయకుడు గాని జగన్మోహన్ రెడ్డి గారు కాదు వెంకటరెడ్డి తప్పు చేసినా శిక్షించమనే చదువుతారు ఇంకో ఎమ్మెల్యే తప్పు చేసినా శిక్షించమనే చదువుతారు ఎవరు తప్పు చేసినా కూడా అందరికీ ఒకటే రూల్ ఉంటది రామకృష్ణ వైసీపీ నేతలు వైసీపీ శాసనసభ్యులు అవినీతి చేసిన ముఖ్యమంత్రి ఏ క్షణం ఏ ఏ సందర్భంలోనూ ఉపేక్షించారని వెంకటరెడ్డి గారు చెప్తున్నారు మీరే రెచ్చ కొడుతున్నారన్నది వాళ్ళ ఆరోపణ చెప్పారు రామకృష్ణ ఒక్క మాట మీరు మాట్లాడే ముందు సతీష్ గారు దీనికి నేను ఎగ్జాంపుల్ కూడా చెబుతాను ఎంపీడీఓ సరళ అని చెప్పి నెల్లూరు జిల్లాకు సంబంధించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆమె బెదిరించారు ఆమె ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయబారని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో మా శాసన సభ్యుడైనా కూడా ఇమీడియట్ గా కేసు పెట్టించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సో ఎక్కడ ఎవరిని ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేదు ఒకవేళ ఎవరైనా తప్పు చేయాలి చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద యాక్షన్ ఉంటది రామకృష్ణ గారు అంటే వెంకటరెడ్డికి సమాచారం లేకపోవచ్చు కానీ వనజాక్ష విషయంలో కేసు రిజిస్టర్ అయ్యింది ఈయన తెలవకపోవచ్చు సరే అదే చెప్తుంది అబద్ధాన్ని బలంగా చెబితే నిజం కాదు నిజం అనేది ఒకటే ఉంటుంది ఇప్పుడు వారు అభివృద్ధి గురించి చెప్పారు మూడు నాలుగు తీసుకున్నాం తీసుకున్నామని చెప్పి చెప్పారు ఎవరు ఉద్యోగులుగా తీసుకున్నాం సచివాలయాలని జీతాలు ఇవ్వలేకుండా జీత పెన్షన్లు ఇవ్వకుండా మీరు ఊరిని ఊడిగం చేయించుకుంటా ఓడో తారీఖు ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా తివలేనటువంటి పరిస్థితుల్లో దుస్థితికి దిగజార్చి అప్పిత్తే అరవై ఆవులు గట్టేస్తా అన్నారంట మీలంటాడు అది మీ మీ పరిస్థితి అది సో ఇది ఈ అభివృద్ధి ఇంకోటి చెప్పారు రైతు కేంద్రాల గురించి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి దాన్ని ఒకసారి చూసుకోండి సరే వైద్య రంగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అక్కడ మంచిది మీ దగ్గర ఈరోజు వెంకటరెడ్డి గారికి జరగతే అక్కడ చూపించుకుంటారేమండి అంటే అక్కడ కనీసం అక్కడ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ స్ట్రైట్ ఏ జ్వరం వచ్చినా వచ్చి హైదరాబాద్లో వచ్చి చూపించుకుంటున్నారు అంటే అక్కడ అక్కడ ఉన్న వైద్య రంగం మీద మీకే నమ్మకం లేదు ఒకళ్ళు ఒకళ్ళ హిస్టరీ తీయండి నేను సో దిస్ ఈస్ హిస్టరీ కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఇంక ఉంటాయి ఇక ఈయన చెప్పేది ఈయన చెప్పే దానిలో ఈరోజు వాళ్ళు శాసనసభ్యులే చేసినటువంటి ఆరోపణల గురించి మాట్లాడుతూ పారదర్శకు అంటున్నారు పారదర్శకంగా మీ శాసనసభ్యులు చేసేటువంటి పనులు పారదర్శకమైనప్పుడు మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మీరు ఏమైనా ఇనిషియేట్ చేశారా ఎన్ని అంశాల మీద ఈరోజు మీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఒక్క అంశంలో అయినా మీరు ఇన్వెస్టిగేషన్ ఏమైనా సురూ చేసారా ఓకే సో అంటే నేను అనేది ఏమీ లేదు అంటే పారదర్శకంగా ఉన్నట్టుగా నటించే ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే మేము అటు వెళ్తే ఇది ఇటు వెళ్తే ఇది అని ఒక డైలాగ్ చెప్తారులేండి పాతకాలం సినిమాలు అట్లాగా ఈ ప్రభుత్వానికి ఇందాక చెప్పాను కదా సార్ ఈ సవాళ్ల పర్వం మీరు తీసుకుంటే ఈ సవాళ్ల పర్వంలో అంటే కూరపాడు ఎమ్మెల్యే నేను టీడీపీ రమ్మనండి అని నేను వస్తాను అదే ఉంటాను సార్ ఎప్పుడైనా మీరు పెట్టండి సమగ్ర సమాచారంతో వస్తాను ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఒకటి నియోజకవర్గంలో మాడాలంటే నా పూర్తి సమాచారం కావాలి బ్రాడ్ స్టేట్ కి అయితే కొంత సమాచారం నా దగ్గర ఉంటుంది కాబట్టి అంటే దాదాపు నియోజకవర్గాలు ఏదో ఒక సమస్య మీద ఇప్పుడు అధికార పార్టీ శాసనసభ్యులకి వర్సెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు లేదంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళకి మధ్య టస్సలు నడుస్తుంది మొన్న మనం చూసాం పుట్టపరితిలో ఏం జరిగిందో ఆయన సంశల్ని పడిపోయారు మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి అలాగే దెందురూలు ఎలాంటి సంఘటనలు బాహాబాహికి దిగారు రెండు పార్టీల నేతలు లేటెస్ట్గా ఇప్పుడు మైలవరంలో ఎలాంటి పంచాయతీ నడుస్తుందో చూసాం ఈరోజు మళ్ళీ దేవిన కూడా కొద్దిసేపు రెస్పాండ్ అయ్యారు అంటే ఎన్నికల ఏడాదిలో ప్రతి చిన్న ఇష్యూ పెద్దదిగా అవుతుంది చిన్న ఇష్యూగా సార్ పెద్ద ఇష్యూనే వీళ్ళు చిన్నది చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు లిక్కర్కి సంబంధించి ఎన్ని రకాలైనటువంటివి చేశారు చూడండి ఎన్ని కేసులు పెట్టారు చూడండి కేసులు పెట్టిన దాని మీద ఎంతమంది పేదవాళ్ళ మీద పెట్టారో చూడండి ఎంతమంది ఇప్పుడు లిక్కర్ స్మగ్లింగ్ చేసే వాళ్ళలో ఎంతమంది వైసీపీ నాయకులు ఉన్నారో ఒకసారి చెప్పమనండి అంటే నేను ఇదంతా ఎంత ఒక ఆలోచన రాహిత్యంతో పరిపాలించే విధానం అది అలా ఉంచి వ్యక్తిగతమైనటువంటి అంశాలకు వచ్చినప్పుడు అంటే నియోజకవర్గాలు వారీగా వచ్చినప్పుడు మీరు నియోజకవర్గాలు వారీగా చర్చించదలిసినప్పుడు రండి ఇందాక చెప్పాను మా పెనూరు నియోజకవర్గం ఉంది మీరు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతాను నేను వాళ్ళు సవాలు విసురుతున్నారు మీరు సిద్ధం అంటున్నారు కానీ ఎవరు చర్చకు రాబో అదే సార్ నేను అంటున్నా కదా ఇప్పుడు ఇదే ఫస్ట్ ఆయన చెప్పాను ఇందాక నేను వెంకటరెడ్డి గారు అన్నమాట నేను స్వాగతిస్తున్నాను ఎందుకు చెప్పాను ఎస్ రండి ఇప్పుడు ఆయనేమి ఆయనేమి డెవలప్మెంట్ లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించి ఏం మాట్లాడతారు మేము వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒక నియోజకవర్గం తీసుకుందామా లేదా ఒక జిల్లా తీసుకుందామా లేదా ఒక ఒక ఊరు తీసుకుందామా వారి ఇష్టం వచ్చింది చెప్పనండి ఇది ఇప్పుడు ఇదే మీ ద్వారా ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఇప్పుడు వీరు చాలా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు చాలా సంక్షేమం అద్భుతంగా చేసిందని చెప్తున్నాను మీ మీ ద్వారా ఇష్టం వచ్చినటువంటి నియోజకవర్గాన్ని మండలాన్ని ఈ రోజు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ వెంకటరెడ్డి గారు సిద్ధం ఓకే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వెళ్దాం సార్ వేరే నియోజకవర్గం వద్దు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్ప నియోజకవర్గాన్ని తీసుకుందాం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఏడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుచున్నారు కాబట్టి ఏడు సార్లు ఎంత అభివృద్ధి జరిగింది అంటే

మున్సిపాలిటీ చేసుకోలేకపోతే ఇంతకంటే ఇంకా దిక్మాల ధనం కూడా ఉంది సార్ రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రిగా మోహన్ రెడ్డి గారికి లేఖరా సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంకేం సార్ ఒక శాసనసభ్యుడిగా ఆయన గుర్తు పెట్టుకుంది అంతేగా ఆయన పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిని అనుకోవటం వర్గంలో శాసనసభ్యుడిగా రెవెన్యూ డివిజన్ చేస్తున్నప్పుడు అడిగే బాధ్యత అది ఇప్పుడు అది ఎవరైనా చేసుకోవాల్సిన అహంకార ఒక గొప్పతనం గ్రామం మండల్ హెడ్ క్వార్టర్ అయితే డెవలప్మెంట్ అంటాం ఆ మండల హెడ్ క్వార్టర్ వల్ల మున్సిపాలిటీ అయితే డెవలప్మెంట్ అంటాం మరి మున్సిపాలిటీగా చేసుకోలేకపోతే మీరు ఏం డెవలప్మెంట్ చేసినట్టు సార్ ఇప్పుడు రెడ్డి ఒక సతీష్ గారు జిల్లాలు విభజన చేశారు పోనీ దీని మీద తీయండి నేను అన్ని మీకే ఇస్తున్నా సార్ ఆప్షన్ మీకు వెంకటరెడ్డి గారికి చర్చ సందర్భంగా సార్ ఆప్షన్ ఇన్ ద సెన్స్ మీరు నేను అంటే మీడియా పరంగా ఇప్పుడు మీరు జిల్లాలో విభజన చేసుకోండి ఒక జిల్లా ఒక నిమిషం వాటిల్లో కనీసం సౌకర్యాలు ఎన్నిటికి ఉన్నాయో ఒకసారి తీయండి మీరు ఇరవై ఇరవై ఖచ్చితంగా అవన్నీ వస్తాయి నేను అనేది ప్రజలు ప్రజలు చర్చించుకుంటారు నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా ఎవరు ఆరోపణలు కరెక్ట్ ఎవర ఆరోపణలు అవాస్తవం అనేది తేలుతాయి అంటే వెంకటరెడ్డి గారు ప్రధానంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య నియోజకవర్గాల్లో ప్లేరప్ అవుతున్న ఇష్యూస్లో ప్రధానమైనది ఇసుక సమస్య ఇసుక మాఫియా వీటి మీద ఎక్కువగా ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య ఒక మాటలు నడుస్తుంది ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేరే కంపెనీ మీరు అబ్ చెప్పారని చెప్తున్నా కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది సార్ మీరే మీ దాంట్లో ఆరోపణలు అన్నారు వాళ్ళు నేను అన్నా ఆరోపణలని ప్రూవ్ చేయండి ఎక్కడన్నా ఉంటే మీకు సంబంధించినటువంటి సార్ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది ఎవరు బడితే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు జరగని కూడా జరిగినాయి అని చెప్పి ఏదైతే చూపించి మార్ఫింగ్ చేసిన రకరకాల వీడియోలు తెలుగుదేశం పార్టీ సర్క్యులేట్ చేసి ఉంది నిజంగా ఎక్కడన్నా ఉంటే పట్టుకోండి సార్ పట్టించండి అని అది మంచిదే కదా ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి మంచిది కదా పట్టిస్తే పట్టించమని అంటారు జరిగితే ఎవరైనా ఏదన్నా చేస్తే పట్టించండి వెల్కమ్ చేస్తున్నాం మేము ఎక్కడ దాన్ని తప్పని అంటలేదు సార్ ఖచ్చితంగా మీరు పట్టించండి దాని మీద యాక్షన్ తీసుకున్నాం అంటున్నాం మీరు పట్టిస్తే తప్పని అంటలే ఎక్కడ కానీ ఆరోపణ చేసి గుండగా మహాన్ వేసేసి ప్రతి నియోజకవర్గం రెచ్చగొట్టా లోకేష్ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గం వెళ్తాడు ఏది పడితే అక్కడ ఉన్నటువంటి లోకల్ శాసనసభ్యుడి మీద మాట్లాడతాడు రకరకాలుగా మాట్లాడి మళ్ళీ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు ఇది అలవాటుగా మారిపోయింది వాళ్ళకి రెగ్యులర్ గా అలా కాకుండా రైట్ గా సార్ మేమేమంటున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మా పరిపాలన బాగుంటే మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మీకు అమలు పరిస్తే మాకు ఓటు వేయమంటున్నాం తెలుగుదేశం కూడా అదే అడగచ్చు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పరిపాలన అందించి ఉండి ఉంటే ఓటు వేయండి అని అడగండి కాబట్టి చూపించి ఓటు వేయమని అడగలంటున్నారు ఖచ్చితంగా మేం చేసినటువంటి ఇప్పుడు చూడండి సార్ ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను నేను మళ్ళీ ఇంకోసారి పునరుద్ధరిస్తాను రెండు వేల రెండులో ఉచిత విద్యుత్ అని కనుక మేము అని ఉంటే రెండు వేల నాలుగులో ప్రభుత్వం వచ్చేది ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం కోసం అబద్ధాలు ఆడలేదు ఆ రోజు సంస్కరణలు తీసుకొస్తే భవిష్యత్తులో విద్యుత్ రేట్ ను గణనీయంగా తగ్గించవచ్చని దానివల్ల రాజకీయంగా నష్టపోయినా మేమేమి దానికి అనుసరి అలా రెండు వేల పద్దెనిమిదిలో భారతీయ జనతా పార్టీతో కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనే కానీ ఎన్డీఏ నుంచి మేము బయటకు వచ్చాం మేము వచ్చిన తర్వాత వాళ్ళ మంత్రులు ఇక్కడ రాజీనామా చేశారు మా మంత్రులు అక్కడ రాజీనామా చేసినా మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చాం మేము మేము గనక కాదు ఏదో పార్టీ అధికారమే పరమావిధిగా భావించినట్టయితే మాకు అందరూ చెప్తారు కదా సార్ ఇప్పుడు ఏం చెప్తారు మా తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిది అంటే ఎవరు వైఎస్ఆర్ ఘనతండ్రో ఎవరు పరోక్షంగా ఇక్కడ ఉన్న కేసీఆర్ గారును అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు సహకరించారు అనేటువంటి మాట సర్వత్రా వ్యాపిస్తా ఉంది దానిలో నిజాలు అబద్ధాలు అనేది పక్కన పెట్టండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మొద మొదలు వచ్చిన ఇష్యూ ఏంటి సార్ మొద మొదలు వచ్చిన ఇష్యూ ఇస్కా ఇసుకకు సంబంధించే కదా ఇసుకని సప్లై చేయలేక సతికిలు పెడితేనే కదా ఫస్ట్ అసలు యాజిటేషన్ జరిగింది ఉద్యమం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమం చేసింది అదే కదా మేము మేము విజయవాడలో చేసాం పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో చేసాం ఫస్ట్ అది యాజిటేషన్ ఫెయిల్యూర్ కింద లెక్క కదా కాదని ఎలా చెప్తారు అన్ని వేల అన్ని లక్షల మంది కుటుంబాలు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మేము ఆల్రెడీ ఒక కంపెనీకి అప్ చెప్పేసాం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యే వాతావరణం కూడా లేదు అవినీతి చేయకుండా అవినీతి చేశారని ప్రజల్లో ఒక విషయ ప్రచారం చేస్తున్నారనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ ఇప్పుడు నేననేది ఒక ఇసుక గురించి మాట్లాడితే ఇది అప్పుడు ఏం చేశారు ఆ ఇసుక అక్కడ దొరకలేదు కానీ వివిధ నగరాలకి తెరలి ఇసుక అక్కడ దొరకలా ఆంధ్రప్రదేశ్లో దొరకలా కట్టడికే కట్టు కట్టుకోవడానికి దొరకలేదు వర్కర్లు అందరూ ఖాళీగా ఉన్నారు కానీ కార్మిక భవన నిర్మాణ రంగం అంతా కుదేలైంది ఇక్కడ ఇక్కడతో సహా చుట్టుపక్కల ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ అంతా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ప్రభుత్వం ఏం చేసింది ఆ రోజు అంటే వీటన్నిటికీ సమాధానం చెప్పరు ఈ రోజు అవినీతి మేము చేయలేదని చెప్పంటే మీకు మీరు ఏ టెండర్లు ఫైల్ చేశారు ఎలాంటి టెండర్లు వచ్చినాయి దానికి దానికి ఉన్నటువంటి టెక్నికల్ బిడ్డింగ్లు జరిగినాయి దానికి సంబంధించి మీకు గ్రౌండ్ లో ఎవరు రన్ చేస్తున్నారు దానికి సంబంధించి వాళ్ళు ఒక పని చేయమంటే పోనీ జేపీ సంస్థ అని చెప్తున్నారు వీళ్ళు మొత్తం లిస్ట్ ఇప్పుడు ఒక ఎన్నో రీచ్లు ఉంటాయి కదా సార్ మొత్తం రీచ్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్ ఎవరు మొత్తం అంతా ఉండాలి కదా అధికారికంగా ఉంటది కదా వెంకటరెడ్డి గారు కొద్దిసేపు కూడా రెస్పాండ్ అయ్యి అటవీ అసైన్డ్ భూముల్లో అడ్డకోలుగా మట్టికి అవ్వకాలు చేస్తున్నారు తవ్వకాల్లో సీఎం బంధువులు అనుచరులతో కీలక పాత్ర నిత్యం వందలాది లారీల్లో మట్టి తరలిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు ఆయన సేమ్ ఇదే కంప్లైంట్ అంటే సీఎం బంధువులు అనలేదు కానీ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి మట్టి మాఫియా నరకట్టాలని మీ అధికార పార్టీకి చెందిన శాసించి వసంత కృష్ణప్రసాద్ కూడా ఇదే కంప్లైంట్ చేశారు ఆయన చే కంప్లైంట్ చేసిన తర్వాత దేవినేను మా రెస్పాన్స్ ఇది సార్ ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు చేసిన దాని మీద అంటే ఇప్పుడు ఆయన పలానా చోటని విత్ కంప్లైంట్ ఏమన్నా ఉంటే కలెక్టర్ గారికి విత్ కంప్లైంట్ ఇచ్చి ఉంటారు సార్ పలానా చోట పలానా ఊర్లో ఇదిగో పలానా మట్టి తవ్వకం జరిగిందో చెరువులో అలా కంప్లైంట్ ఉంటారు వేగ్గా అయితే ఆరోపణ కాదు రెండోది వచ్చేటప్పుడు మీరు అన్న దేవినేని ఉమ్మ గారు ఇప్పుడు సీఎం బంధువులు లేదంటే మట్టి మాఫియా అన్నప్పుడు మట్టి మాఫియా అంటే నా తెలుసు భూమి మీద జరిగింది ఆకాశం లేదు జరగదుగా మరి ఎక్కడ జరిగితే వాళ్ళు ఇవ్వచ్చు కదా వాళ్ళ నాయకులు తీసుకుని ఎక్కడ జరుగుతుందో మీడియాని తీసుకుని వెళ్ళి చూపించవచ్చు కదా ఊరికి వేగ్గా ఆరోపణలు చేయడం మేము కూడా అలా అని చెప్పి చూపించే ప్రక్రియ చేస్తా ఉన్నారు సో మీరు చూపి మేము దగ్గర చూపించాం ఈవెన్ ప్రతి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలే ఉచితంగా ఇస్కని చెప్పి ఏ విధంగా మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మనుషులు ఉండి అడ్డగోలుగా చదివారు ఏర్పేడు చిత్తూరు జిల్లా శ్రీకాళ నియోజకవర్గం ఏర్పేడులో అయితే మట్టి మాఫియా దాదాపుగా పద్దెనిమిది వందల పంతొమ్మిది మందినో ఏదైతే లారీ పెట్టి గుర్తించి పంపించినటువంటి చరిత్రలు ఉన్నాయి అక్కడ సో ఇవన్నీ మనం మర్చిపోతే ఎలా సో అవన్నీ మీ హయాంలో జరిగినాయి ఇక్కడ ఏమి జరగల ఖచ్చితంగా మేము మంచి చేశాం అంటే మమ్మల్ని ఆశీర్వదం అంటున్నాం మీరు మీ మేనిఫెస్టో తీసుకుని వెళ్ళి అడగండి మీరు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో గూగుల్లో తీసేశారు కదా మీ దగ్గర ఉంటది కదా ఇక్కడ మేము ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాము ఏం అభివృద్ధి చేసాము అది మళ్ళీ ప్రజలకు చెప్తాము మీద వడ్డీలు కూడా మాఫీ చేయలేదు కాబట్టి మళ్ళీ మా ఓటు అడుగుతారా ప్రతి ఇంటికి ఇంటికి వచ్చి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ ఇస్తాం అని చెప్పి చివరి ఎన్నికల్లో ఆరు ఎన్నికల్లో నాలుగు నెలలు ఉండగా ఏదో ముస్టేసినట్టుగా వెయ్యి రూపాయలు కొంతమంది వేసాం కాబట్టి ఓటు వేయమంటారా డాక్రా ఆకచల్లెలు మోసం చేసి చివరి ఎన్నికల్లో రెండు నెలలు ఉండంగా పసుపు కుంకం పేరుతో ఓట్లు అడగాం కాబట్టి ఓటు వేయమని అడుగుతారా ఏమైనా ఓటు అడుగుతారా సార్ నాకు సార్ ఇప్పుడు వారు చెప్పారు సంక్షేమ పథకాలు గురించి ఏదో చెప్పి వాటిని వెళ్ళి కంటిన్యూ చేశారా అడగండి ఇప్పుడు నిరుద్యోగ భృతి ఏమైనా ఇస్తున్నారా నేనేది కాదు తీసేసి అసలు మేము చెప్తున్నాం లోకేష్ బాబు పాదయాత్ర తీసుకొచ్చేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగిన విషయాలే కదా మేము తీసుకొస్తా ఉంది దాన్ని ప్రజలు చెప్తాం మళ్ళా చెప్పకుండా ఎలా ఉంటాం ఇప్పుడు ఇందాకే చెప్పాను రెండు వేల రెండులో మేము రెండు సార్లు అధికారం కోల్పోయింది సతీష్ గారు ఇది హిస్టరీ కూడా ఎందుకంటే అందరికి తెలవాలి మేము అధికారా చేసిన తాపత్రయపడి ఉంటే ఆ రోజు చెప్పు రెండు వేల రెండు రెండు వేల మూడులో విద్యుత్ విద్యుత్ రాజశేఖర రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చింది అది ఎవరవునన్నా కాదన్న దాని అది అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో మేము ఎన్డీఏతో ప్రభుత్వంతో పెట్టుకున్న గొడవ అది రాజకీయంగా రగడగా మారి మేము రాజకీయంగా నష్టపోయాం రెండు ఎప్పుడు చేసినా మేము రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తాం రాష్ట్రం కోసం మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇవాళ అడిగింది లేదు రాష్ట్ర అయింది రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు ఇక ఎన్నికల ఏడాది కావడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింతగా హీట్ ఎక్కుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ ఫలితాలకు సంబంధించి నేను అన్నట్టుగా మాటలుద్దం కొనసాగించిన టీడీపీ వైసీపీ ఇక నియోజకవర్గాల్లో బాహాబాహికి దిగుతున్నాయి మనం చూసా పుట్టపర్తి కానీ దెందులూరు కానీ అంత కొద్ది రోజుల ముందు మాచర్లు కానీ లేటెస్ట్గా మైలవరం ఈరోజు పెద్ద కూరపాటుకు సంబంధించి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ మధ్య సవాళ్లు అమర్లింగేశ్వర ఆలయ రావడం సవాళ్ళు విసురుకోవడం ప్రమాణాలు చేయడం ఇంకా టెస్టులు అయితే కంటిన్యూ అవుతోంది కొమలపాటి శ్రీధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఎక్కడున్నారో తెలియజేయట్లేదని టీడీపీ ఆరోపణలు చేస్తోంది అవినీతి నేను చేయలేదు కాబట్టి చాలా ధైర్యంగా అమర్లింగేశ్వర ఆలయానికి వచ్చి ప్రమాణం చేశానని పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అంటున్నారు చూద్దాం నిజంగా ఏది వాస్తవం ఏదో వాస్తవమో తెలియని పరిస్థితుల్లో ప్రజలైతే లేరనేది వాస్తవం ఇది వాటి లంచ్ అవర్ డిబేట్